ప్రభుత్వం రైతుల రుణమాఫీ ఒకేసారి చేస్తానని చెప్పి విడతల వారీగా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రుణమాఫీ ఒకేసారి చేయకుండా ఆ నిధులను పక్కదారి పట్టించారు. వెంటనే రైతులకు రుణమాఫీ కూడా రైతులకు ఇవ్వకుండా ఆ నిధులను పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని భావించినటువంటి ఒక రుణమాఫీ విడతల వారీగా చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొని గత శాసనసభ సమావేశాల్లో ఎఫ్ఆర్బిఎం ఫ్లెక్సిబిలిటీ లభిస్తే ఏకమొత్తంగా రుణమాఫీ చేస్తామని చెప్పని శాసనసభ వేదికగా ఏదైతే అష్యూరెన్స్ ఇవ్వడం జరిగిందో ముఖ్యమంత్రి గారు, దానికి భిన్నంగా మళ్ళీ గతంలో 25% విడుదల చేసేటువంటి నిధులను కేవలం 12.5% పరిమితం చేయడంతో ఇలా రాష్ట్రంలో రైతాంగం రుణ సౌకర్యం పొందలేక పెట్టుబడులు లభించక దానికి తోడు గతంలో కరువు మండలాలు ప్రకటింపబడ్డటువంటి యొక్క మండలాలకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి యొక్క ఇన్పుట్ సబ్సిడీ నిధులు కూడా 6 మాసాలకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిధులు మళ్లింపు చేసి రైతాంగానికి మరి పెట్టుబడులు సమకూర్చలేని పరిస్థితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి మహారాష్ట్ర ఒప్పందం చేసుకోవడం జరిగిందో లాంటి ప్రధానమైన ఒక సమస్యలు వాటికి తోడు వీళ్ళ ముస్లిం అట్లాగే ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి సుధీర్ గారు కానీ చెల్లప కమిటీ నివేదికలు కూడా సమర్పించడం జరిగింది. ఇలా 12% రిజర్వేషన్ అమలుకు మరి శాసనసభలో చర్చించి దాన్ని కార్యరూపం చేయాల్సినటువంటి ఒక పరిస్థితులలో ఇక ఇవన్నింటికి తోడేదైతుందో